మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? సో నిషా, ఐమ్ ప్లేయింగ్ నిషా. నిషా ఇస్ అ సైకాలజీ స్టూడెంట్ విత్ లాట్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా అనమాట. సో దానివల్ల షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లైక్ పర్సెప్షన్స్ అబౌట్ లైఫ్ అండ్ ఆల్ దాట్. బట్ అగైన్ షీ ఇస్ అ వెరీ ఫన్ క్యారెక్టర్. ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది అనుకుంటున్నారు మీరు, మీరు చూసినంత మాట? ఇది ఎక్కువ కొంచెం సే యంగ్స్టర్స్ కి ఎక్కువ నచ్చుతుంది, బికాజ్ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ లైఫ్ లో ఫ్రెష్ గా ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఆనెస్ట్లీ, మీ బీయింగ్ అ గర్ల్ అండ్ మీ బీయింగ్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, నేను బాగా రిలేట్ చేసుకున్నాను నిషా క్యారెక్టర్కి. నాట్ జస్ట్ నిషా క్యారెక్టర్, ఐ కుడ్ ఆల్సో రిలేట్ టు వాట్ సిద్ధు వాజ్ గోయింగ్ త్రూ వెన్ ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్. ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్. సినిమాకి కథ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ బిజిఎం అంత ఇంపార్టెంట్, అండ్ పాటలు చూస్తే సెత్ శ్రీరామ్ గారు పాడడం జరిగింది. అండ్ ఎవ్రీ సాంగ్ చాలా బాగా వచ్చింది. సో తనని ముందు నుంచి మీకు ఉండిందా కంపల్సరీ పాడించుకోవాలి? కంపల్సరీ అంటే నాకు ఇది ఒక రాక్ స్టార్ జర్నీ కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పింది ఇదే. సో నేనేమన్నా అంటే మీరు అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఇది ఏంటి అన్ని పక్కన పెట్టేసి ఇది 80 crores బడ్జెట్ సినిమా అనుకోని చేయండి, మీరు ఎట్లా చేస్తారు అదే చేయండి, ఆ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ మనకు వస్తుంది ఆబ్వియస్లీ మన వర్క్ పే ఆఫ్ అయితే అని చెప్పి హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ 6 కి 6 సాంగ్స్, ఇప్పుడు ఇంకొక సాంగ్ రిలీజ్ అయ్యేది ఉంది, 5 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే వెరీ హ్యాపీ విత్ ది ఆల్బమ్, లైక్ అన్ని సాంగ్స్ బాగున్నాయి.